సాగు సంక్షోభం నివారణ, అన్నదాతల సమస్యల పరిష్కారార్థం అఖిల భారత రైతు సంఘం సమరశంఖం పూరించనుంది. మార్చి 3 నుంచి 6 వరకు జరగనున్న 29వ అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభలు దీనికి వేదిక కానున్నాయి. ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు రైతు ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ అమృత ఎస్టేట్లో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది. అఖిల భారత రైతు సంఘం 29వ జాతీయ మహాసభల సందర్భంగా సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఏఐకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్ రంజన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ గోడపత్రికను విడుదల చేశారు. 4 రోజుల మహాసభలకు దేశ విదేశాలకు చెందిన 1000 మంది రైతు నేతలు హాజరు కానున్నారు. గ్రామీణ భారతం స్తబ్దతకు, అన్నదాత ఆవేదనకు కారణమైన ప్రతి అంశంపైన మహాసభల్లో చర్చించి ఉద్యమ కార్యాచరణ ముసాయిదా రూపొందించనున్నట్లు అతుల్ వెల్లడించారు. The coming event of AIKS conference will discuss a national farmers demand charter will be drafted in this conference and new struggle plans will be there. Trade Union International of Agriculture and Forestry, which is the organization of the farmers of the world, different countries, they will also come here. The representatives, Kisan leaders of France will come. The Kisan leaders from Bangladesh, Nepal and Sri Lanka we have invited. But I hope where the 73% people live, their issues, their struggles, their sorrows, their distress, their issue of livelihood, their pathetic condition, the issue of drinking water will be addressed and taken seriously by the media. With this idea, we are holding this PC and invited you to tell you some of the facts and some of the programs of the All India Kisan Sabha. Once again, I thank all of you for taking pain to come over here. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా కరువు రాజ్యమేలుతోంది. ఈ నేపథ్యంలో జాతీయ రైతు మహాసభ చర్చించే అంశాలు భావీ పోరాటాలకు ఓ దిక్చూచి కానుందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి మొట్టమొదటి ఏఐకేఎస్ జాతీయ మహాసభలు హైదరాబాద్ జరగబోతా ఉన్నాయి. అందులో ప్రధానంగా దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. రైతన్నల ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో ఈ జాతీయ రైతు సంఘ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో ప్రధానంగా వ్యవసాయ సంక్షోభానికి సంబంధించి, రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక అంశాలకు సంబంధించి, అలాగే సాగునీటి ప్రాజెక్టులు, భూములకు సంబంధించి, గిట్టుబాటు ధరలకు సంబంధించి, పంటల బీమా పథకం సంబంధించి ఇలాంటి అనేక అంశాలకు చర్చిస్తారు. అయితే మన వంతు బాధ్యతల్లా ఆ మహాసభలు జయప్రదం చేయడమే. కర్షకలోకం సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ నిర్వహించనున్న ఈ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం నాయకులు పిలుపునిచ్చారు. జై కిసాన్ అని నినదించిన దేశం మనది. దేశవ్యాపితంగా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం కోసమే 1936వ సంవత్సరంలో ఆల్ ఇండియా కిసాన్ సభను ఏర్పాటు చేయటం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులకు అండదండగా, వారి సమస్యల పరిష్కారానికి దిక్చూచిగా ఉన్న ఆల్ ఇండియా కిసాన్ సభ 29వ మహాసభలకు ఇక్కడ హైదరాబాదులో జరగటం అన్నది చాలా సంతోషకరమైనది. ఇప్పటికే ఈ మహాసభ నిర్వహణలో అనేక మందిని కలుస్తూ ఉంటే మంచి స్పందన ఉంది. ఈ స్పందన మరింతగా అందరి నుంచి పొందటం ద్వారా ఈ సభను విజయవంతం చేయగలుగుతామన్న అభిప్రాయం ఏర్పడింది. మార్చి 3 నుంచి 6 తేదీ వరకు ఈ మహాసభలు జరగనున్నాయి. తొలిసభ బాగ్లింగంపల్లి ఆర్టీసీ కళ్యాణ మండపంలో ప్రారంభం కానుంది. 5న జరిగే జాతీయ సదస్సును ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ లాంఛనంగా ప్రారంభించనున్నారు. 6న చివరి రోజు బషీర్బాగ్ నిజాం కళాశాల మైదానంలో బహిరంగ సభ జరగనుందని నిర్వాహకులు వెల్లడించారు. భారత వ్యవసాయం రైతాంగం సమస్యల పరిష్కారానికి ఉద్యమ రూపకల్పనకు హైదరాబాద్ వేదిక కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.